హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. మీరు క్రిస్పీ పర్ఫెక్ట్ కాలీఫ్లవర్ 65 రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రెసిపీ ఫాలో అయిపోండి. ఇలా చాలా సింప్లిఫై చేసి పోస్ట్ చేస్తున్నటువంటి రెసిపీ. రెసిపీలోని టిప్స్, మెజర్మెంట్స్తో మీరు ఎప్పుడు చేయండి పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ కాలీఫ్లవర్ 65ని ఎంజాయ్ చేసి తీరతారంతే. లెట్ స్టార్ట్. ముందుగా మరిగే నీళ్లలో మాత్రమే ఇంత సైజు ఉండాలి కాలీఫ్లవర్ ముక్కలు. ఈ ఫ్లోరెట్స్ కనీసం 300 గ్రాములు తీసుకున్నాను నేను. ఇవన్నీ వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయండి. హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తేనే కాలీఫ్లవర్ సాఫ్ట్గా కుక్ అవ్వదు. 70% కుక్ చేస్తే మిగిలిన 30% ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మగ్గిపోతుంది. ముందే మీరు సాఫ్ట్గా కుక్ చేస్తే కోటింగ్లో చిదిరైపోతాయి ముక్కలు. 70% అంటే చాలామందికి తెలిసిందే, సగం పైన కుక్ అయి ఉండాలి. అది ఫోక్ గుచ్చితే మీకు తెలిసిపోతుంది. ఆ స్టేజ్లో తీసి పూర్తిగా చల్లార్చండి, లేదంటే నీరు వదులుతుంది కాలీఫ్లవర్ నుండి. ఇప్పుడు కప్పు పుల్లని పెరుగులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 2 చిటికెడల రెడ్ ఫుడ్ కలర్, ఇది ప్యూర్లీ ఆప్షనల్, వేసి బాగా విస్క్ చేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ అరోమాట్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపండి. అరోమాట్ పౌడర్ అజినోమోటోకి బదులుగా వాడుతున్నాను. మీ దగ్గర అజినోమోటో ఉంటే వాడుకోండి, అరోమాట్ పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుంది. 2 లేవా స్కిప్ చేయండి. దీన్ని బాగా విస్క్ చేశాక పక్కనుంచండి. కాలీఫ్లవర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 3 టేబుల్ స్పూన్ల మైదా వేసి నెమ్మదిగా వేళ్లతో కోట్ చేయండి. ఎక్కువ ప్రెషర్ ఇస్తే ముక్క చిదిరైపోతుందని గుర్తుంచుకోండి. పిండి బాగా కోట్ అయిన తర్వాత ముక్కలకి నీళ్లు చిలకరించుకుంటూ నెమ్మదిగా టాస్ చేస్తే పొడి పిండి పర్ఫెక్ట్గా కాలీఫ్లవర్కి అంటుతుంది. నేను 1/2 కప్పు దాకా నీళ్లు వాడాను. కోటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న కాలీఫ్లవర్ ముక్కలు విడిపోతాయి, ఏం పర్లేదు, వాటిని కొద్దిగా నీళ్లు చల్లి అంటిస్తే మళ్ళీ ఓ కాలీఫ్లవర్ ముక్కలా తయారవుతుంది. ఆ ముక్క అలా వేసి వేపుకోవచ్చు. ఇప్పుడు ఈ కోటెడ్ ఫ్లారెట్స్ని మరిగే వేడివేడి నూనెలో వేసి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీదే వేపాలి. అప్పుడే కాలీఫ్లవర్ లోపల దాకా మగ్గుతుంది, క్రిస్పీగా తయారవుతుంది. పూర్తిగా ఓవర్లోడ్ చేయకండి. నేను సగమే కాలీఫ్లవర్ ఫ్లారెట్స్ వేశాను. ఇవి మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. నాకు 8 నుంచి 10 నిమిషాలకి ఇలాంటి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది, క్రిస్పీగా వేగిపోయింది. సో తీసి పక్కనుంచుతున్నాను. ఇలాగే మిగిలినవి కూడా వేసి వేపు తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. నూనె మంచి కాక మీద ఉండాలని గుర్తుంచుకోండి. ఆ స్టేజ్లో 3 ఎండుమిర్చి ముక్కలు, 2 టీ స్పూన్ల సన్నని వెల్లుల్లి తరుగు వేసి హై ఫ్లేమ్ మీద వేపితే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది రెస్టారెంట్కి మళ్ళీ. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల సన్నని ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చిని చీరినటువంటి ముక్కలు, 3 రెబ్బల కరివేపాకు వేసి హై ఫ్లేమ్ మీదే వేపండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత కలిపి ఉంచుకున్నటువంటి పెరుగు మిక్చర్ పోసి హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడుకు పట్టనివ్వాలి. సుమారుగా 3-4 నిమిషాలు ఉడికిస్తే పెరుగులోని వాటర్ తగ్గిపోతుంది. ఇది సెమీ థిక్ గ్రేవీలా ఉండాలి అని గుర్తుంచుకోండి. అప్పుడు వేపుకున్నటువంటి కాలీఫ్లవర్ వేసి హై ఫ్లేమ్ మీదే టాస్ చేయండి. ఇక్కడే గోబీ 65 టెక్స్చర్ అంతా ఆధారపడింది. వేపిన కాలీఫ్లవర్ పలుచనైన గ్రేవీలో వేస్తే 65 సాఫ్ట్ అయిపోతుంది. అలానే గ్రేవీ చిక్కగా ఉన్నప్పుడు వేస్తే సరిగ్గా కోట్ అవ్వదు. కాబట్టి సెమీ థిక్గా గ్రేవీ ఉండేలా చూసుకోండి. హై ఫ్లేమ్ మీద ధన ధన కోట్ చేసేయండి. ఆఖరిన దింపే ముందు కాస్త కొత్తిమీర తరుగు చలి దింపేయండి. మీరు ఒకవేళ పొలని పెరుగు వాడనట్లయితే ఈ స్టేజ్లో అరచక్క నిమ్మరసం పిండుకోండి. అంతే, యాజ్ ఇట్ ఈస్గా స్టెప్స్ టిప్స్ ఫాలో అయిపోండి. బెస్ట్ కాలీఫ్లవర్ 65ని మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.